హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. స్టార్ట్ చేసేద్దామా? మరి రీసెంట్గా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి, యాంటీ స్కిడ్ టేప్ ఫర్ స్టేర్ కేస్ అని సర్చ్ చేస్తే మనకి దొరుకుతుంది అండి. చాలా ప్రొడక్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో నేనైతే ఇది చూస్ చేసుకున్నాను బికాస్ మధ్యలో రేడియం ఉంది కదా, రేడియం కలర్ ఉంది కదా, అది రేడియం అన్నమాట. చీకట్లో కూడా కనిపిస్తాయి లే స్టెప్స్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మనకి కంప్లీట్ రేడియం కూడా అవైలబుల్గా ఉంటాయండి. అసలు ఇదేంటి అని డౌట్ రావచ్చు. ఇది ఏంటంటే టేప్ అండి, జారిపోయే మెట్ల మీద కానీ లేకపోతే టైల్స్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ ఎక్కడన్నా జారిపోతుంది అనిపించుకుంటే ఇది ఈ టేప్ తీసుకెళ్ళి అక్కడ స్టిక్ చేస్తే మనకి కొంచెం స్లిప్ అవడం అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శాండ్ పేపర్ అనమాట, మధ్యలో రేడియం ఉంది. ఆ రేడియం వల్ల ఏంటంటే ఇక్కడ పలానా ప్లేస్ ఉంది, ఇక్కడ స్టెప్ ఉంది, ఇక్కడ ఈ స్టెప్ ఉందని కనిపిస్తుంది అనమాట చీకట్లో రేడియం వల్ల. లేదు మాకు రేడియం అవసరం లేదంటే నార్మల్ది కూడా తీసుకోవచ్చు. అదేంటంటే శాండ్ పేపర్ అనమాట. సో ఇక్కడ నేను ఎలా అతికించాలి, అసలు దీన్ని ఎలా స్టిక్ చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఎక్కడ స్టిక్ చేయాలి అనేది డిసైడ్ అయిన తర్వాత క్లాత్తో శుభ్రం చేసుకోవాలండి, సో దట్ డస్ట్ ఏమి ఉండకుండా మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. తర్వాత మనం ఎంతవరకు ఎంత పొడుగు వేసుకోవాలి అనేది చూసుకోవాలి, దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి. సో మొత్తం స్టెప్ అంతా కావాలా లేకపోతే కార్నర్స్ వేయకుండా ఓన్లీ ఎక్కడైతే ఎక్కువ అడుగు పడుతుందో ఆ ప్రాంతంలో అతికించుకుంటే మనకి మంచిగా టేప్ అనేది వేస్ట్ అవ్వకుండా యూజ్ అవుతుందన్నమాట. ఇది అంతా ఒకటే రేట్ ఉండదండి, మనకి ఆ బండిల్ని బట్టి కూడా రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను పర్చేస్ చేసిందంటే 16 feet వరకు ఉంది. అంటే మనకు ఒక స్టేర్ కేస్ అంటే మొత్తం స్టెప్స్ అని కాదు, ఒక స్టేర్ కేస్ అంటే మలుపు వరకు 10 steps ఉంటాయి కదా, ఆ ఏరియా వరకు కవర్ అవుతుంది. అది కూడా మిడిల్ ఏరియాస్ కవర్ చేసుకుంటే అంత లెంత్ వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ ఇలా గమ్ ఉంటుందండి, జస్ట్ ఆ పేపర్ తీసి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అదేంటంటే శాండ్ పేపర్ అనమాట ఇది యాక్చువల్గా. సో దానివల్ల ఏంటంటే పడిపోవడం అంటే జారిపోవడం కొంచెం ఒక అట్లీస్ట్ ఒక 70% అయినా సరే మనం సేవ్ అవుతాం అనమాట స్టెప్స్ జారిపోకుండా. ఈ విధంగా పేపర్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి. కానీ అతికించేటప్పుడు మధ్యలో ఎక్కడన్నా ఖాళీలు అవి ఉండకుండా చూసుకోవాలి, సో దట్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా వాటర్ వచ్చినా సరే స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇది అలాగే వాటర్ ప్రూఫ్ కూడా. యాక్చువల్గా శాండ్ పేపర్ రఫ్గా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఏమన్నా జస్ట్ తగిలినా సరే స్కిన్ అనేది రేగిపోతుంది. కానీ మనకి నడిచేటప్పుడు ఏంటంటే మనకి కాళ్ళల్లో ఎలాగో డెడ్ స్కిన్ ఉంటుంది కాబట్టి అక్కడేం పెద్ద ఎఫెక్ట్ అవ్వదండి. ఇది ఎన్నో కొన్ని సంవత్సరాలు వచ్చేస్తుందని చెప్పను, ఎందుకంటే మనం నడిచే కొద్దీ పేపర్ అనేది కొంచెం అరుగుతుంది కాబట్టి అరిగిపోతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 6 months 1 year అలా మార్చుకుంటూ ఉంటే బెటర్. చూసారు కదా వెరీ సింపుల్ అండి, జస్ట్ ఇలా స్టిక్ చేసేసుకోవటమే. అట్లీస్ట్ అడుగు వేసినప్పుడు కొంచెమైనా అట్లీస్ట్ ఒక 70% జారిపోకుండా సేవ్ చేస్తుందండి. గ్రిప్ ఉంటుందన్నమాట అడుగు వేసినప్పుడు. జనరల్గా హౌస్ కన్స్ట్రక్షన్లో మనకు తెలియకుండానే చాలా మిస్టేక్స్ అయిపోతాయండి. సో మేము కూడా స్టెప్స్కి టైల్స్ వేయించామన్నమాట, దానివల్ల ఏంటంటే టైల్స్ వల్ల చాలా స్కిడ్ అయిపోతూ ఉంది. నేను ఇక్కడ ఎందుకు చపాతి కర్రతోటి చేస్తున్నాను అంటే అది బాగా స్టిక్ అయ్యి ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా ప్రెషర్ పెడుతున్నాను అనమాట. మీరు దాని కాకపోతే ఏదైనా యూజ్ చేసుకుని కొంచెం గట్టిగా పేస్ట్ చేస్తు. సో ఇలా టైల్స్ అది ఉన్నప్పుడు చాలా ఉత్తునే జారిపోతూ ఉంటుంది, చాలా పెద్ద దెబ్బలు అయితే తగులుతాయండి పడిపోయేటప్పుడు. సో ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుని చాలా వరకు సేవ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను ఎక్కడైతే అతికించానో అతికించిన తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. నేను మొత్తం అన్ని స్టెప్స్ వేయకుండా మధ్యలో ఒక స్టెప్ అలా ఆల్టర్నేట్గా గ్యాప్ ఇచ్చి అవసరమైన చోట మాత్రం చాలా ఎక్కువ అతికించానమాట. సో ఇలా జస్ట్ అక్కడ ఎండింగ్లో వేసుకున్నా చాలండి, ఒక మెట్టు మీద నుంచి జారిపోయి ఇంకో మెట్టు మీదకు వెళ్ళకపోయినా సరే మనం సేవ్ అయినట్టే కదా. సో మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. నేను మధ్యలో 2 steps అయితే వదిలేశాను, మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ నా ఫింగర్ చూసారు కదా చాలా వరకు పాపర్ రేగిపోయింది, ఎందుకంటే అది శాండ్ పేపర్ అండి, బాగా గట్టిగా ప్రెస్ చేసి అతికించేటప్పటికి అలా రఫ్ అయిపోయింది అనమాట.
ఇక్కడ పిక్స్లో నేను చూపిస్తున్నాను నైట్ టైం ఎలా గ్లో అవుతుంది, రేడియం ఎలా కనిపిస్తుంది, టేప్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి నైట్ టైం పిక్చర్స్ ఇలా, నైట్ టైం ఇలా కనిపిస్తుంది అన్నమాట టేపు. అలాగే మనకి చాలా రకాలు అయితే ఉంటాయండి, అందులో నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇంకా ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇంకా చాలా రకాల ప్యాటర్న్స్ ఉంటాయండి. ఓన్లీ రేడియం కావాలంటే కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట ఓన్లీ రేడియం అయితే. ఇంకా మార్క్స్ ఎటు వెళ్ళాలి, డైరెక్షన్ చీకట్లో కనిపించడానికి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. నైట్ టైం అయితే ఇలా అతికించిన తర్వాత ఇలా గ్లో అవుతాయి అన్నమాట. చూసారు కదండి, మీకు కూడా యూజ్ అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అందువరకు బాయ్ అండి, టేక్ కేర్.